ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరియర్లో పుష్ప మూవీ ఎంత ప్రత్యేకమో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రీజనల్ స్టార్గా ఉన్న బన్నీని పాన్ ఇండియా ఐకాన్ స్టార్గా మార్చేసింది పుష్ప. ప్రస్తుతం పుష్ప 2 తెరకెక్కుతోంది. ఈ ప్రాజెక్ట్పై రోజుకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వస్తూనే ఉంది. ఆ అప్డేట్స్ తెలుసుకొని ఫ్యాన్స్ సైతం పూనకాలతో ఊగిపోతున్నారు. కానీ ఇప్పుడు వీటన్నిటినీ తరదన్నే మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. పుష్ప సిరీస్లో పుష్ప 2 మాత్రమే కాదు మరో పార్ట్ కూడా రానుందట. అంటే మొత్తం 3 పార్ట్లుగా పుష్ప సినిమా తెరకెక్కనున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒకవైపు పుష్ప 2 భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప 2nd పార్ట్ను 15th రిలీజ్ చేయనున్నట్లు మూవీ యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో పుష్ప ది రూల్ షూటింగ్ జెట్ స్పీడ్తో చేస్తున్నారు డైరెక్టర్ సుకుమార్. ఇలాంటి సమయంలో పార్ట్ 3 గురించి న్యూస్ బయటికి రావడంతో ఈసారి సుకుమార్ ఇంకాస్త గట్టిగా ప్లాన్ చేశాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పుష్ప ది రైజ్, పుష్ప ది రూల్, పుష్ప రోర్, ఇలా 3 పార్ట్లుగా తీసేందుకు డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి పార్ట్లో కూలోడిగా ఉన్న పుష్ప స్మగ్లర్గా ఎలా ఎదిగాడు అని చూపించిన సుకుమార్, 2nd పార్ట్లో స్మగ్లింగ్ డీలర్గా ఎలా తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు అనేది చూపించబోతున్నారు. ఇంకా 3rd పార్ట్లో తన సామ్రాజ్యం కోసం పుష్ప చేసే యుద్ధంతో మూవీని ముగించబోతున్నారని టాక్. అయితే పార్ట్ 3 అధికారిక ప్రకటన అయితే ఇంకా రాలేదు. కానీ పుష్ప పార్ట్ 3 రాబోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రచారం మాత్రం జోరుగా సాగుతుంది. ఇక పుష్ప ది రూల్లో అల్లు అర్జున్కు జోడిగా రష్మిక మందన నటిస్తున్నారు. మెయిన్ వినర్గా ఫహద్ ఫాసిల్, నెగిటివ్ పాత్రల్లో సునీల్ అనసూయ అలరించనున్నారు. ఇక డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో రూపుదిద్దుకున్న పుష్ప ది రైజ్ 2021 విడుదలైన విషయం తెలిసింది. పుష్ప సినిమాకు ఆడియన్స్ నుంచి ట్రెమెండస్ రెస్పాన్స్ రాగా బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాలోని నటనకు అల్లు అర్జున్కు ఏకంగా జాతీయ ఉత్తమ నటుడి అవార్డు కూడా వరించింది. మరి పుష్ప 3 కూడా నిజంగా వస్తే ఎలా ఉంటుంది? దీనిపై మీ అభిప్రాయం కామెంట్స్ ఫామ్లో తెలియజేయండి.